కన్నులే కనబడాలి చూడు, ఫన్ లకు జూమింగ్ చేయకు, ఓన్లీ కన్ను దొడ్డుకు కనబడాలి. ఆయంత ఫన్లు కనబడితే బూలుకు పడతారు. రండి చూపిస్తా ఈ భూతార్థం ఎందుకు పట్టుకున్నాను. టెన్ టెన్, అరే మన అద్దం ఈయనే అయిపోయింది. మో మేకప్ చాలా ఉన్నది. ఏ మేలైనా కూడా మేలే, నాచురల్ ఉన్నావు. ఎట్లున్నావు శివన్న? ఎలా ఉన్నారు? అరే అప్పుడు ఎప్పుడో సినిమాకి కలిసినామే, మళ్ళీ కలిసినాం ఇప్పుడు. ఎన్ని రోజులు కలిసి? అవును, ఒక అద్దం పట్టుకు నువ్వు కూడా ఇచ్చేసాను. మన పేరే అది ఉంది కానీ. అదే నా భూతార్థం భాస్కర్ నారాయణ మరి. ఇఫర్స్ అంటే ఈ ఒక్కదానికేమో, ఈ ఒక్క ఇంట్లోకేమో భూతార్థం బితిర్ నారాయణ. అబ్బా సూపర్ అన్న. ఓకే నన్ను చూడకే బుగులు పడతావు, నేను చూసేసిన ఆల్రెడీ. ఏ నమస్తే గారు, నువ్వు కూడా నా లెక్క నవ్విస్తున్నావు కదా. నవ్విస్తున్నాను. థ్యాంక్స్. అమ్మో డైరెక్ట్ కర్ చూడదు, డైరెక్ట్ కర్స్ ఆఫ్ పురుషోత్తము రాజు. రెండు పేర్లు ఉన్నాయి కదా నీకు? అవును. ముద్దు పేరా రాజు? నాన్న పేరు. నాయన పేరా? అమ్మో ఇక్కడ ఎవరు నాయన పేర్లు ఎవరు పెట్టుకున్నారు, ఎవరు తాత పేర్లు ఎవరు పెట్టుకున్నారో కనుక్కోవాలి మొత్తం. ఇప్పుడు మనము భూతార్థం బిత్తిరినారా కాదు భాస్కర్ నారాయణ సినిమా, ఇది 1 తారీఖు రిలీఫ్ ఉంది కదా, వీళ్ళతో ముచ్చట పెట్టడానికి వచ్చినాం. అయితే ఇది ఈ లుంగి ఎందుకు కట్టిన, తర్వాత కోటి ఎందుకు వేసిన అనేది మనకు వీరో చెప్తాడు, ఇంకా డైరెక్టర్ కూడా చెప్తాను. కూర్చొని ముచ్చట పెట్టుకుందామా? అబ్బా నాకు కూర్చున్నట్టు అలవాటు లేదే, ఇది నాకు లాగులు కూడా లొడాస్ లొడాస్ ఉంటాయి కదా, అట్లనే ఉన్నది మీ లుంగి కూడా. అమ్మా అయితే ఈ భూతార్థాలు ఏంది, ఈ డ్రెస్ ఏంది, కథ ముందుగాల డైరెక్టర్తోనే మొదలు పెట్టాలి. మీ పేరు పురుషోత్తం అంటే మంచిగా ఉండే, మళ్ళా రాజు అన్నావు. ఈ పురుషుడు రాజు ఏదైతే ఈ ట్రెండ్ లెక్క సెట్టింగ్ చేసినావు అంటే చూడంగానే యోయో అన్నట్టున్నావే, అంటే ఈ లుక్తోనే ఒప్పించినావు. మళ్ళీ ఫైసల్ నిర్మాతను స్టార్టింగ్లో ఇళ్ళనే ఉండేవండి, మళ్ళీ షూట్ టైంలో గడ్డను పెంచుకొని అది ఇది మొత్తం గేమ్ మారిపోయింది. ఇంటికెళ్ళి ఉండగా ట్రోఫీ ఎందుకు ఎత్తినవుతి? ఎట్లా చెప్పినవే ఫస్ట్ సినిమా తీయలేవు, ఏం తీయలేవు నువ్వు? ఫస్ట్ మెసేజ్ చేశానండి డైరెక్ట్ ప్రొడ్యూసర్కి, మెసేజ్ చేసేసి ఫస్ట్ స్క్రిప్ట్ మొత్తం, అది వాళ్ళు చదివి వాళ్ళకి నచ్చి గుల్గుల్ ఫేల్ చేసేసినా. అంతే, గుల్గుల్ ఫేల్ అడ్వాన్స్ కొట్టేసినాము, వచ్చేసి సరిగ్గా అన్నారు. అంతే, ఇంకా కలవంగానే నీ లేకనే ఉన్నాడుగా, ఇద్దరికి సేమ్ ఫిజిక్ ఫీలింగ్ ఉన్నట్టున్నది. అంతా పైసల నిర్మాత కూడా నాకైనా 3 ఇయర్స్ పెద్దవాడు. అంతే ప్రొడ్యూసర్, ఇద్దరిది ఒకటే ఊరా? ఒకే ఊరు కదా. అతనిది విజయవాడ, నాది అనంతపురం. అనంతపురం రాయలసీమ, అక్కడి దిక్కు ఇక్కడి దిక్కు మంచిగా కుదిరింది. అయితే వీరోని కూడా మాట్లాడేయాలి కదా, మంచిగా స్మార్ట్గా తయారైనవే. కానీ ఏంటిదే మొత్తం ఫీనుగలతోనే సోఫతున్నది ఇంట్లో? సూపర్ కథ రెడీ చేసిన, అంతే చెప్పంగానే ఎట్లా చేయకుండా ఎట్లుంటాం అనిపించింది. అంటే ఫీనుగల్ అంటే డెడ్ బాడీస్, ఫీనుగల్తో బుగులు అయితే లేదా నీకు? మరి పెద్ద గాలే ఉన్నాయి. ఇక మనోడు స్టార్టింగ్ నుంచి రాసుకోవడం అట్లానే రాసుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అవే ఉంటాయి అన్నాడు కథ అంతా. కానీ ఇందాక మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇంకా సరే చేసేసినాం. అంటే మీ ఆయన టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కానీ అవునన్న, ఫెండ్లీ సూఫ్ల అసంటి సినిమా హీట్ ఇచ్చిండు, మళ్ళా అనుకుంటే మీ ఆయన కూడా ఇంకోటి ఫెండ్లీ సూఫ్ల అసంటి చేయొచ్చు. కానీ నీతో పెళ్లి చూపులు ఒకటే ఉంది కాబట్టి అది హిట్ అవుతుంది, ఇంకొకటి చేస్తే కాదు. ఏ లేదన్న, నాకు తెలిసి ఇప్పుడు కొత్త కథలు చెప్తే మన వాళ్ళు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసినారు మంచి సినిమాని. సో ఇంకా అదే కాన్ఫిడెన్స్తోనే ఒక చాలా కొత్త కాన్సెప్ట్తో వచ్చినాము. ఆయన రాయడం కూడా చాలా ఫ్రెష్గా రాసిండ్రు. ఇప్పటికి ఇన్ని క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చినాయి తెలుగులో, కానీ ఒక్కటి కూడా ఈ లైన్స్ మీద లేకపోతే ఇట్లాంటి ట్రీట్మెంట్ ఉన్న కథలు అయితే లేకుండే. డెఫినెట్గా చాలా యూనిక్ కొత్త సినిమా అవుతుంది ఇండస్ట్రీ. అంటే పర్సనల్గా మాకు కథ అడిగితే మీరు చెప్పరు, కానీ మీ పర్సనల్గానే అడగాలి ఇప్పుడు, ఎందుకంటే మీ ఎత్తికి గతమే కొంచెం అవసరం ఇప్పుడు. ఇప్పుడు మీ కందులు అని ఎందుకున్నది, కంది కందులు ఎక్కువ తింటారా మీరు? మీ ఊళ్ళో కందులు ఎక్కువ ఉంటాయా? లేదన్నా, నాది మాది వరంగల్ అన్న. తెలుసు వరంగల్, తాత కూడా మంచి గురువు గారు, తాత పేరే పెట్టిండ్రా నీకు? తాత ఉన్నప్పుడు ఏమన్నా ఉపదేశం ఇచ్చిండా నీకు? అదేం లేదన్నా, ఆయన ఒక్కటే చెప్పిండు, ఏం చేసినా కానీ నచ్చింది చేయండి, కానీ నీ లిమిట్లో నువ్వు ఉండు, నీకు ఎక్కడ ఎక్కడ ఆపాలో తెలుసుకో అనేది ఒక్కటే చెప్పిండు ఆయన. సో ఇంకా అది అదే ఫాలో అవుతున్నాం. ఎవరికైనా అంటే ఇప్పుడు రథకంలో ఏమొస్తుంది అంటే
తినుడు తాగుడు సోకున్న వాళ్ళకి అదే వస్తుంది. కానీ ఎక్కువ తాత డివోషనల్ కదా, గురువు కదా, నువ్వు కూడా అట్లే అంట కదా, మనం మాట్లాడితే వెనకటి ముచ్చట్లు మొత్తం చెప్తామంట కదా. అవును, అసలు కాదు. ఇక అంటే నీ గురించి నువ్వు చెప్పవు, డైరెక్ట్ గానే చెప్పాలి, జర ఎక్కువనే కదా. జర బానే ఉంటది, ఫుల్ టాలెంటెడ్, చదువులో ఉన్నంటే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడు, హీరో అయిపోయాడు. అంటే మంచిదే కదా, ఫుడ్ యాక్టర్లు చాలా మంది యాక్టర్లు అయినరు, కానీ ఒక మంచి డివోషనల్ కూడా ఒక హీరో అయితే మంచిదే కదా. సగం మంది ఇంజనీర్లు అందరూ యాక్టర్లు తయారైన నన్న నాలంగానే, అదే అనుకుంటా ఇంజనీర్. ఐ థింక్ ఏదైనా యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య. అంటే నువ్వు చేసింది బయోటెక్? నేను ఎనర్జీ ఇంజనీరింగ్ చేసినాను, ఎలక్ట్రికల్. కరెంట్ ఫన్? కరెంట్ ఫన్. ఇప్పుడు ఇంట్లో ఏమైనా పోతే నువ్వే వేసుకుంటావా? ఫ్యూజుల దగ్గర నుంచి, ఫ్యాన్ల దగ్గర నుంచి చెప్పిస్తున్నారు అన్న, ఇంజనీరింగ్ చదివిండు ఎట్లాగో అది అక్కడైనా వాడతలేడు ఇంట్లోనే వాడతాడని చెప్పిస్తారు. అంటే పుస్తకాలలో చదివినావు నువ్వు, ప్రాక్టికల్గా చేయలేవు కదా. ఏ కానీ వచ్చేస్తుంది ముందు మనకి. ఫీజు వైల్ అంటే మళ్ళా మాయసంటుడు ఎవడో రావాలి ఒక కటింగ్ ఫ్లేర్ తీసుకొని. అందుకే కదా హీటర్తో సిగరెట్లు అంటించుకున్నాడు ఎలక్ట్రికల్ చదివి. అవు కదా, అది వెరైటీ అనిపించింది. చాలా వెరైటీ, డైరెక్ట్ గా ప్లానింగ్ ఏనా అది? అదే ఆయన అడిగిన, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా అసలు, ఇంత క్రియేటివ్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఆయన హాస్టల్లో ఈ అగ్గిపెట్లు ఏం లేనప్పుడు హాస్టల్ అట్లా వెలిగించుకుంటున్నారంట. రానున్న రామ్ మోకాల్ వర్మ సార్ అయ్యేటట్టున్నారు. రామ్ మోకాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీ జూనియర్ అయ్యేటట్టున్నావు. అంత పాపం, ఇగో నా భాష అర్థం కాక అఫర్ సంది ఇంకా కష్టం. ఇది చాలా మంచిది, ఫంక్షన్ భాష ఇది. ఏం లేదు, గాలి డఫా అని వదిలేసిన మనకు ఈజీగా ఉంటుంది. నా లెక్క మాట్లాడాలంటే ఒక పన్ను అన్న ఇరిగిపోయి ఉండాలి. చూసినా ఫస్ట్ పాస్ అయిపోయినావు, ఇంకా నీ పేర్లు అయితే సింగ్ అనగానే బల్లే బల్లే అన్నట్టు వస్తుంది పేరు. ఎందుకు అది మీకు గీతం అయిపోయిందా, యాంతమా మీకు అది? కాదు, నేను పంజాబీ కాదు, నేను రాజ్పూత్ క్షత్రియ. పురుషోత్తమ రాజు, ఈడ రాజకాంత్ కూరి వాళ్ళ కొడుకు, మొత్తం రాజులే ఉన్నారు. అంటున్నారా ఎవరన్నా రాశి అంటే మళ్ళా ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, మీ చుట్టాలు సింగ్ వాళ్ళు ఉన్నారు కదా, నీకేమన్నా అంటే అడుగుతావా? మీరు ఆ వీడియో ఏ కాయా తోడా షేర్ కరోనా స్టోరీ లగావో, అఫ్నా అఫ్నా ఏకేనా, ఒకటే కులం కదా, అడుగుతావా? మీరు కూడా రెండు మూడు సినిమాలు చేసిండ్రు, పాపం ఫసివాడు అందులో కూడా చేసిండ్రు, ప్రేమ్ కుమార్, ఇవన్నీ చేసుకుంటా తెలుగు నేర్చుకోబుద్ది అవుతుందా? వచ్చు తెలుగు. డబ్లింగ్ నువ్వే చెప్పినా? డబ్లింగ్ ఎప్పుడు చేస్తున్నా, ఎప్పటి నుంచి అంటున్నారు మనవాళ్ళంతా, అంటున్నారు మంచిగా వచ్చింది, చూసినాము ఆల్రెడీగా చూసేసారు కదా సినిమా. రెండు రోజుల కిందట చూసినాం సినిమా. మళ్ళీ ఒకటి రెండు మార్చింటే మంచిగా ఉంది అన్నట్టు ఏమైనా ఉందా? అట్లేం అనిపించలేదు అన్న, ఏమో మాకు అందరికీ కూడా చాలా తక్కువ సార్లు అవుతుంది నాకు తెలిసి సినిమా చూడంగానే అందరం ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ తో బయటకు రావడం అనేది చాలా తక్కువ సార్లు అవుతుంది. ఇది ఏదో హిట్ సినిమా కొడుతున్నామని చెప్తలేం కానీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అదైతే ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరు హ్యాపీ ఉన్నారు, ప్రొడ్యూసర్లు హ్యాపీ అవ్వడం అనేది చాలా తక్కువ సార్. అవును, పెట్టుబడి పైసలు వస్తున్నాయి అంటే అది ఒక దమ్ము ఉంటుంది కదా, దో నెంబర్ జీతం ఇంకా అనేది. ఇప్పుడు కథ ముచ్చటకు వస్తే డైరెక్ట్ గారు, ఇప్పుడు అరుణ్ చూస్తే పెద్ద కామెడీ అనిపిస్తలేడు, అందులో ముఖం చూస్తేనేమో రౌడీ గుండె కానీ లెక్క కొడుతున్నాడు. నలుపు నారాయణుడు మెచ్చ అన్నట్టు నారాయణ సినిమాలో పక్క ఫోంటే ఉంటావు గాను, అద్దం పట్టుకొని ఉంటావు, అద్దం పట్టు ఎటమాటం అయితే నీ అద్దం పలుకుతుంది. అంటే పగలగొట్టారు చాలా రోజు నారాయణుడు పక్కన ఆయన నారద ముని ఎలా ఉంటాడు, ఇతర పేరు ప్రసాద్ ముని. మునియా? అయితే ఇలా ఎవరికి లేనంత ఒక లైన్ డిస్ట్రిక్ట్ బొమ్మకు ఊకే డిస్ట్రిక్ట్ బొమ్మ పెట్టింది అందులో, ఎందుకట్లా బాగుంది దాని గురించి చెప్దాం అనిపించింది.
ప్రతి ఇంటి ముందర ఉంటుంది, చిన్నపిల్లలకి అది చూస్తారు కానీ దాని గురించి ఎవరికి తెలియదు కదా. కాదు ఇప్పుడు కట్నేయుల మీద ఉంటాడు మంచిదే, కానీ సచిన ఫీన్గా మీద పెట్టినావుగా, అది ఇల్లు కాదు కదా ఫీన్గా, ఆ ఫీన్గల మీద దిష్టి బొమ్మలు ఎందుకు పెట్టినావు? అందరూ చూసి భయపడాలని, చూసి భయపడాలని ఫీన్గా చూసే భయపడతారు సగము ఆడికెళ్ళి. మళ్ళీ ఇంకా దిష్టి బొమ్మ ఫీన్గా కన్నా ఎక్కువ డేంజరా? ఖచ్చితంగా అది దాన్ని పెట్టుకునేదే దాని కళ్ళు దిష్టి తగలకూడదు ఉండడం కోసం కదా, దిష్టి తగలకుండా ఉండడం కోసం పెట్టుకుంటారు కాబట్టి అది అక్కడ ఎందుకు పెట్టాడు అని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ చేసి దాన్ని సినిమాలో చూపించాము. మొదలైంది బాగా అందరికి. అంటే మీకు కూడా తెలుసు కానీ దిష్టికి బొమ్మ అంటే అదే దిష్టి బొమ్మ తెలుసు అన్న, కానీ అది ఎందుకు వాడతారు, అది ఎట్లా దీంట్లోకి వచ్చింది అనేది మాకు ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఆయన చెప్పిండు అప్పుడు పురాణాల్లో ఒక పెద్ద కథ ఉంది దిష్టి బొమ్మ మీద, అది అంటే ఆ కథను తీసుకుని దానికి ఈయన టచ్లు కొంచెం యాడ్ చేసుకుని దాన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ లో పెట్టిండు. ఆఫ్గా గవమే లగాతే ఏ ఐసా అడిగితే ఓ ఫారెస్ట్ కా సువర్ జీ సువర్ ఫారెస్ట్ ఉనే భాగతే బర్డ్స్ కే లియే లగాతే నా క్రో కే బర్డ్స్ కే లియే నహీ హోతా క్యా బోల్తే ఫిగ్ హిందీ మే క్యా బోల్తే ఫిగ్ సువర్ ఫిగ్ ఫిగ్ హా హిందీ మే ఫిగ్ బోల్తే నహీ సువర్ హా ఉస్కే లియే ఖేత్ మే లగాతే హా వో అలగ్ హే నా ఏమంటే నా అది దిష్టి బొమ్మ కాదు కదా అది ఆ దిష్టి అది చేన్ల కాడ బెదురుకు పెడతాం చూడు అది బెదురు అది కూడా మానిక్యూరే అది సమ్ స్కేరీ స్కేరీ క్రో స్కేరీ క్రో దాన్ని ఏమో అంటారు ఐడియా లేదు కరెక్ట్గా అడగేటక్కలా రాదు. ఇంకా మీకే తెలవాలి అసలు ఆ దిష్టి బొమ్మ చుట్టూ కథ ఏంటిది, ఇంకా 9 నెంబర్ ఎందుకు పెట్టింటారు లక్కీ నెంబరా? 9 9 9 అంటే 9వ తేదీ 9వ నెల ఇంకా 9 గంటలకు. 9 అంటే మామూలుగా మన ఎవరికైనా హిందూస్కి అది చాలా ముఖ్యమైన నెంబర్ కదా, ప్రతి ఒక్కరు కార్లకి 9 కావాలనుకుంటారు. 9 అనేది చాలా 108 ప్రదర్శనలు వేయడం గుడిలో ఎప్పుడైనా కూడా, అండ్ ఏం చేసినా కూడా 9 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ కదా, దాన్ని ఇంక్లూడ్ చేస్తే టోటల్ 9 వస్తుంది. మరి ఇట్లా ఫీన్గల్ 9 అవి కూడా అవి 18 18 అది 1+8 మళ్ళీ 9 మా తాన అయితే ఇప్పుడు ఊళ్ళ చెరువు కట్టేస్తారు కదా, అప్పుడు చెరువు కట్ట తెగిపోతుంది అనుకో మళ్ళీ ఏదన్నా ఆరం ఇవ్వాలి చిన్న పిల్లలను, లేకుంటే ఫోటోతో ఉన్న ఆడపిల్లల్ని కూడా అట్లనే వాతి పెడతారని అంటారు. అంటే అట్లా ఉన్నది ప్రెగ్నెన్సీ లేడీ అయితేనా జబ్బు ఓ ఐసా అవి కాటేనా వస్తుంది ఐసా కడితే కభీ కభీ అంటే అది కట్ట నిలబడతలేదు ప్రాజెక్టుకు ఫెయిల్ అవుతున్నది అంటే అప్పుడు పిల్లలందరినీ లోపల దాచిపెట్టుకుంటుర్రు, ఎందుకంటే ఆడ పెద్ద బ్రిడ్జి కడుతుండ్రా బ్రిడ్జి ఇలవడతలేదంట కూలిపోతుందంట పిల్లల్ని ఎత్తుకపోతురంట అందులో సజీవంగా అట్లనే పెడతారంట అనేది ఒకటి ఉండేది. మళ్ళీ మీ సినిమా కథ ఏం బేస్ ఉన్నది? నిజంగా మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లనే అవుతుంది 90స్లో అయితే పిల్లలు దాచిపెట్టుకుంటుర్రు ఆడ పెద్దది కడుతుర్రు పెద్ద ప్రాజెక్టుకు ఇట్లా నాగార్జున సాగర్ అసంటిది కట్టినప్పుడు ఒక 20-30 100 పిల్లలు కావాలంట వాళ్ళకు పాతి పెడతారంట. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కదా, ఇప్పుడు గుప్తా నిధులు అటువంటివి దొవ్వనికే కూడా అటువంటివి ఉన్నాయి కదా, కోసి చిన్న పిల్లల్ని అటువంటివి చేస్తారు. అలాంటి ఒక నమ్మకమే ఈ సినిమా కూడా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇలా చేస్తే ఇలా అవుద్ది అని, ఇది కూడా ఆ కైండ్ ఆఫ్ స్టోరీనే బట్ మిక్స్డ్ ఇంటూ మైథలాజికల్ స్టోరీస్. మళ్ళీ మీ డిటేట్ గారు దొరకవట నీకే మంచిగా చదువుకోలేట నాలెక్క బిత్రి బిత్రి లుంగి కట్టిన చదువుకున్నాడు డిగ్రీ వరకు చదువుకున్నాడు కానీ అవన్నీ జాబులు కాదు, నేను చేసేదే జాబు అనుకుని ఊర్లో లుంగి కట్టుకుని నేను డిటెక్ట్ అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. అంటే సొంతంగా చేస్తాడా? సొంతంగా లేకుంటే ఎవరైనా పైసలు ఇస్తారా? సొంతంగా చేస్తాడు, పైసలు ఇస్తే దాన్ని కూడా గుత్తకు వాడతాడు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇది నేను దొరక వాడతా అంతే, లాయర్ లాగా డబ్బి నేను నీకు సాల్వ్ చేసి పెడతాను. మళ్ళీ శవాలు ఉన్నాయి, మళ్ళీ శివ ఎందుకున్నాడో అర్థం కాలేదు.
ఇఫ్ డిటేట్కర్ ఉన్నాడు, ఇదేమో సైన్స్, అక్కడనేమో దేవుడు డివోషనల్, ఇది ఫీన్గల్ ఏమో మూఢనమ్మకం. ఎందుకు ఈ మూడు నాలుగు తీర్లు తిప్పినావు? అంటే వాడిని వాడు డిటెక్టివ్ అనుకుంటా వీళ్ళిద్దరు ఒక అంటే ఒక ఫ్రెండ్ వీడు ఇద్దరు ఒకళ్ళు ఒకరికొకరు వాళ్ళే డిటెక్టివ్స్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు అన్న. బేసిక్గా ఊరంతా ఇద్దరు వాళ్ళని డిటెక్టివ్ అని నమ్మరు. అది ఎట్లా అంటే వాళ్ళు ఇంకేదో క్రైమ్ సాల్వ్ చేస్తే ఈ ఫీనిగల్ దగ్గరకు వస్తారు. అక్కడ నుంచి ఆ క్రైమ్ సాల్వ్ చేస్తున్న ప్రాసెస్లో దానికి ఒక చిన్న మైథాలజీ ఎలిమెంట్ ఉంది. అది ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనే దాని వెనుక ఈ దిష్టి బొమ్మ అనేది ఒకటి ప్లేస్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో అయితే మంచి బజ్ వచ్చింది అనుకోలే. ఇప్పుడు మన ముఖాలు చూడంగానే చూసి లైకులు షేర్లు కొట్టడంత లేదు కదా. ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకుంటేనే అవుతుంది. నీకు పురుషోత్తమ్ రాజు అని మొత్తం ఆధార్ నెంబర్తో సహా చెప్పాలి. ఇప్పుడు అప్పటిదాకా ఇప్పుడు రాజు కందుకూరు అంటే ఫెన్సూఫులు ఉన్నది, శివ కందుకూరు అంటే వాళ్ళ తాత వాళ్ళ నాయన ఉన్నారు, వీరో కొంత ఉన్నది, మనం అంటే కొత్తగా వచ్చినాం కదా. మరి నువ్వు అంటే ఏం చూపెట్టినావు ఫస్ట్ డైరెక్టర్కు? నేను ఒక షార్ట్ ఫిలిం చేశాను తమిళ్లో. నేను తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేశాను అన్నాడు ఫస్ట్. తమిళనాడులో చేసినావు? అయితే కొంచెం నల్లఫయ్యవే నువ్వు, అందుకే నల్ల నల్లని పట్టుకున్నావు. మనోడు తమిళంలో బాగా సూట్ అవుతాడు కదా. సూట్ అవుతాడు, మంచి ఈజ్ ఉంది. ఎవరెవరి దగ్గర చేసినావు ముందు? అక్కడ కూడా రైటింగ్ డిపార్ట్మెంట్లోనే చేశాను. అంటే అది ఆఫీస్ వర్క్ మాత్రమే. సుసీంద్రన్ గారు ఉన్నారు కదా, వాళ్ళ టీంలో వర్క్ చేశాను. ఇంకా చిన్న చిన్న సినిమాలు రిలీజ్ కాలేదు. కథ మీదే ఉన్నాను ఎక్కువ, కథలు రాసుకొని ఒక 6 ఇయర్స్ నుంచి నరేషన్స్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు అరుణ్ ఉన్నాడు కదా, ఎక్కువసార్లు తిఫల పెట్టినావా? ఇంకా కామెడీ రావట్లేదు అంట. కామెడీ రావట్లేదా? నేను తిప్పలు పెట్టేటోడి, నేను ఇంత రాసేటోడు అయ్యండి. సో అది దేనికైతే తిప్పలు పడ్డము, కామెడీ చేయని గాలి నేనతో తిప్పలు పడుతుండే. అక్కడ కామా పెట్టానండి, కామా ఏది అని అంటాడా? అయి ఉంటాయి, అయి ఉంటాయి. ఎందుకు సార్ నాకు వచ్చిన ఫ్లో నేను చెప్తున్నాను కదా అంటే ఉంటుంది. ఇక్కడ నీట్ గా కామా పెట్టాను, నిరంజన్ గారు పెట్టండి అనేవాడా? మూడంతా దుబ్బెడుతున్నారు అన్నట్టు. కానీ అది చేసినాం అంటే అది కామెడీ చేస్తామన్న, అది కామెడీ కాదు అర్థం. అది నీ ఫేస్ లో అర్థం కాదు, నువ్వు ఏది పెట్టినా ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ మనిషిని చూసారు కదా, అదే ఉంటుంది మొహం, నచ్చినా నచ్చకపోయినా నవ్వుతున్నాడు. నన్ను చూసి అయితే నవ్వుతున్నాడు. బాగా చేసామా చేయలేదా కనీసం చెప్పి. చాలా బాగా కామెడీ వచ్చింది. ఓకే నెక్స్ట్. డైలాగ్ కూడా రాదు, అది కూడా రాదు, డైలాగ్ కూడా రాదు. ఓకే నెక్స్ట్ సీన్, ఓకే నెక్స్ట్ సీన్ అంతే. మీ గురించి కంప్లైంటింగ్ చేయనీకే ఓవర్ టేకింగ్ చేస్తున్నారు అంటే మీ మీద ఎంతుంది మొత్తం క్రూ మొత్తం నా మీద అలా వేసుకుంటున్నారు. సరే నా మూవీ ప్రమోట్ అవుతుందని నేను లైక్ తీసుకుంటున్నాను. నన్ను వాడుకుంటున్నారు. ఇంకా శివన్న డ్రీమ్ ఏముంది తెలుసా? సాయి ఫలక్తో చేయాలంటాను. ఎందుకు డాన్స్ బాగా చేస్తుందని ఇష్టమా? ఏ లేదన్నా, నాకు తెలిసి ఇవాళ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్లు చూస్ చేస్తున్నారు అనిపించింది. అంటే ఆబ్వియస్గా చాలా మంచి డాన్సరు, సూపర్ పర్ఫార్మర్ అవి అది తెలుసు, బట్ ఆమె చూస్ చేసుకునే కథలన్నీ చాలా మంచి కథలు చూస్ చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది అంటే న్యాచురల్గా ఉంటుంది. కానీ ఎవరికైనా కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏమైంది, ముఖం మీద ఒక మొటిమ వచ్చింది అనుకో, అందమైన ప్రేమ రాని లేత బుగ్గఫై, చిన్న మొటిమ కాదు పెద్ద మొటిమలు ఉంటాయి కదా, అందుకు ఇష్టం అనుకున్నాను. చాలా నాచురల్ గా ఉంటారు అన్న, ప్రతి క్యారెక్టర్ ఏది ప్లే చేసినా గానీ అసలు మనం ఆ క్యారెక్టర్ వర్కే కనిపిస్తారు మనకు. చెప్తావా మరి, పర్ఫోర్స్ చేస్తావా? అంతలేదన్నా, కొన్ని రోజులు సింగిల్ గా ఉంటే ఇది ఎంజాయ్ చేద్దామన్నా ఈ లైఫ్. లోపల ఆల్రెడీ టాటూ కూడా వేసుకున్నాడు, అది బయటికి చూపించాడు. లేదు ఫల్లకి మేడం నా అబ్బా, ఆయన వేసుకుంటాడేమో నాకు చాలా డౌట్ వస్తుంది అన్న. ఈయన మీద ప్రతిసారి అన్నప్పుడల్లా ఇది అంటున్నాను. కానీ నువ్వైతే రాశి సింగ్ అయితే ఫక్క అల్లుడు అర్జున్ టాటూ ఉంటుంది నీకు, తెలుసా? అంటే చూడాలి కదా మరి, ఎవరి మనసులో ఏమున్నదో. కానీ బాతువా లెక్క చేత అభి చలే, అభి చలే ఇదర్ ఏ రోడ్ పతా హై బడే సే కైసే జావ్, బాయ్ బాయ్ బోలేంగే. నహీ 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 నహీ, మే ఫైలే బాత్ కర్తా, నంబర్ దేతే సభీ లోగోన్ కే ఐసీ పూచ్తే మే, ఏ రొటీన్ డైలాగ్, ఏ అచ్చర్ అయితే నా లడికి నంబర్ దేతే బోల్తే, కోయి భీ నహీ దేతే బాత్ మే కోయి భీ చిట్ చాట్ నహీ కర్తే, ఐసీ రైతే మే మిల్వా, ఫీలింగ్ ఇండస్ట్రీ ఏ పూరా ఫీలింగ్ షేర్ నహీ కర్ సక్తే. థోడా
థోడా థోడా కరు ఫీలింగ్ కంట్రోల్ ఇయే. అవునే, ఇట్లా ఇప్పుడు హీరోయిన్లతోని కొంతమంది ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫస్ట్ సినిమా చేయగానే అవ్లవ్ అని లగ్గాలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డైరెక్టర్ కూడా హీరోయిన్ ఫెన్లీ చేసుకున్న సందర్భాలు. ఈ సినిమాలో ఎవరన్నా జంట కూరిందా అట్లా? లేదు, ఈ సినిమా వరకు ఎవరు కుదరలే. అరుణ్ నవ్వుతున్నా శవాలతో తప్ప సినిమా అంతా మొత్తం ఫీనుగలు పెట్టితే ఎవరు కుదురుతారు? ఫీనుగలు ఎవరు ఫెన్లీ చేసుకున్నారు? ఎక్కడ పడితే అక్కడ దిష్టి బొమ్మలు. అంటే మీరు కూడా నమ్ముతారా ఇవి మంత్రాలు తాయితలు? లేదన్నా, దండం పెట్టుకోవడం వరకు అంతేగాని. తాత ఉండగా తాయిత కట్టిపించిందా? నా మనమాడు ఇంత గొప్పది కావాలన్నా? ఏ అదేం లేకుండా దేవుడికి దండం పెట్టుకో. విభూతి వరకు ఉండే అంతే, విభూతి పెడుతుండే. తాత ఏమన్నా నిచ్చిపోయిందా పోయేటప్పుడు? అంటే లేదన్నా, నేను డైలీ ఒక చైన్ ఒకటి వేసుకుంటా నేను, అది ఆయన ఒక 50 ఇయర్స్ వేసుకుని నాకు వెళ్ళిపోయే ముందు ఇచ్చింది. అది ఉన్నంత సేపు ఒక వేరే ఉంటుంది. అంటే అది ఒక మెమరీలా క్యారీ చేస్తాను నేను, ఆయన లైక్ గుర్తులాగా డైలీ వేసుకుంటాను. రుద్రాక్ష తాత పేరు కూడా శివ, మొత్తం పేరు ఏమో శివానందమూర్తి. శివానందమూర్తి ఇట్లా సూర్యు అంటే వాళ్ళ నాయన ఇంటర్వ్యూలు చూసినాం కదా, ఆయన ఫాల్టీలకు కానీ మనుషులకు కానీ ఎక్కువ దందలు చేసేట్లనేమో జర ఎక్కువ మందికి నజర్లు ఉండే నాయన. ఎంత ఇప్పుడు నువ్వు లేవు ఎవరికి, అరే ఆయన కొడుక అంటే అరే ఆయన కొడుక అన్నట్టు. కానీ నువ్వు ఇంకా రాలేవు కదా పెద్ద, అంటే వేరే దందలకు రాలేవు. నీ పని ఏందో నువ్వు చేసుకుంటున్నావు. కొంతమంది ఉంటారు ఫాల్టీలకు దూరంగా ఉంటాం, నువ్వు కూడా అట్లే ఉంటావు. తాతకు మోడీసారి ఫోన్ చేసినట్టు అప్పట్లో? అవును, అప్పట్లో చేసిండే ఆయన ఉన్నప్పుడు. ఏమన్నాడు? యా శివానంద జీ ఏక బార మిలేంగి. ఇల్లి ఆయనకి ఇది ఉండే అన్న కాంటాక్ట్ ఉండే, సో చాలా మంచిగా అనిపించింది. గ్రేట్, మోడీసారితో మాట్లాడిందంటే అదొక మంచి మెమొరీ. ఇట్లా చేసుకుంటా చేసుకుంటా పోతుంటే మనకు తలుగుతుంటాయి జర్నీల. అంటే మీరు నమ్మరనుకో, నీ ముఖం చూస్తే నమ్మేటట్టు లేవు. నేను రోజు శివలింగాన్ని పెట్టుకొని తిరుగుతుంటా జేబులో. ఇప్పుడు ఇంట్లో మ్యూజిక్ కూడా మన భైరవ అన్న వాడింది కాబట్టి. కాలభైరవ. ఇప్పుడు ఎన్ని సాంగ్లు రిలీఫ్ అయినాయి? ఇప్పుడు 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి. రిలీఫ్ అయినాయి, ఇంకా మొత్తం అయిపోయినట్టు అయిపోయినట్టే. ఇప్పుడు మార్చి 1 తారీఖు ఎందుకు అంటే శివ నామం మీద ఏమైనా ఉంటుందా అట్లా శివరాత్రి ముంగట? అంత ప్లాన్ చేసుకునే అంత స్థాయికి ఎదలేదు. సినిమా రిలీజ్ అవుతుంది అది ఓకే, ఇంకా రిలీఫ్ అయ్యి మంచిగా. శివుడి సాంగ్ ఒకటి రిలీజ్ చేయడము అది అంత అట్లా. హీరో పేరు కూడా శివ ఉండు, అండ్ దానికంటే ముందు వచ్చింది మా దాంట్లో శివుడు అనేది కూడా ఒక ఎలిమెంట్ అన్న మంచి సినిమాలో. సో అది అది కూడా మాకు ఐ థింక్ టైమింగ్ అట్లా కుదిరింది అనుకోవాలి అంతే. అంటే నేచర్ కూడా మనం ఏదైతే ఎక్కువసార్లు అనుకుంటుంటామో తెలియకుండానే అది ఇస్తుంది. అట్లనే శివనామ స్మరణ, శివయ్య పేరు ఎప్పుడు తీసుకో అది చాలా పవర్ఫుల్ ఉంటుంది కదా. ఇంకా అది మీకు ఉన్నది వైబ్రేషన్ కూడా. ఇంకా అరుణ్ నమ్ముతావాను? ఉపవాసం ఉంటావా శివరాత్రి? అంటే ఉపవాసం అని పేరుతో ఫ్రూట్స్ అయినా తింటాం, అలా తింటాం. కిలలు కిలలు తింటాం. ఆఫర్ అయితే ఫాస్టింగ్ శివరాత్రి? చాలా డివోషనల్ స్పిరిచువల్ పర్సన్ నేను. సింగ్ హేనా? ఎక్ సాంగ్ సింగ్ నా? సాంగ్ సింగ్ 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 వన్ సాంగ్ ఎక్దమ్ డివేషనల్ బోల్ రా హే. హాఫ్ మే హాఫ్ మే ఆధా హే మే బోల్ కుచ్ బోల్ మే శ్లోక తెలుగులో చెప్పండి. పర్లేదు కాదు, నేను ఒక శ్లోకం వాడితే నువ్వు ఒకటి వాడతావా? ఓకే, రిపీట్ చేస్తాను. రిఫిట్ రిఫిట్ ఠీక్. మీరు చెప్తే నేను రిఫిట్ చేస్తాను. ఇది శివరాత్రిదే కాబట్టి అయితే నేను ద్వాదశ జ్యోతిర్లింగాలు వాడతా. ఓకే. సౌరాష్ట్రేశో మనాతం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం అహంకాలం ఓంకార మమలేశ్వరం. రిఫిట్ కరణ దానికన్నా హిందీ బెటర్ అంటవా? హిందీమే కావునా? ఆఫ్ డివోషనల్ బోల్ రేనా? డివోషనల్ అయితే పూజ చేసేస్తా, కొంచెం మెడిటేషన్ చేస్తాను, ఫాస్టింగ్ చేస్తాను. జస్ట్ ఫస్ట్ డే ఆఫ్ మా శివరాత్రి, ఫస్ట్ డే నవరాత్రి 9 డేస్. శివరాత్రికి నేనైతే ఫస్ట్ డే శివరాత్రి 1 మంత్ కదా. డోంట్ ఈట్ నాన్ వెజ్ దట్ ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ బట్ ఐ కూడా ఐ లీవ్ ఫర్ అ మంత్. ఫస్ట్ డే ఐ కీప్ ఫాస్ట్ అండ్ నవరాత్రి 9 డేస్ ఐ కీప్ ఫాస్ట్. మెడిటేషన్ ఎక్కువగా చేస్తాను.
ఎందుకంటే శివ్జీ అయితే మెడిటేషన్, శ్వాస మీద గ్యాస్ పెడతావు, ఫోకస్ ఆన్ యువర్ అంతే కదా. మెడిటేషన్ అంటే ఏంది? శాతవాడి లేక ఉంటుంది, వేరే వేరే పర్సన్ కి డిఫరెంట్ ఉంటుంది మెడిటేషన్ మీనింగ్. ఇప్పుడు మనం కూర్చొని ఇప్పుడు అరుణ్ కి ఇది కావాలి, కాళ్ళ నొప్పులు రావాలంటే వస్తాయా? అది మేనిఫెస్టేషన్ అండి. ఏమంటారు అది? శివన్న ఏమంటారు అది? మేనిఫెస్టేషన్ అంట. అది చేతవాడి కదా? చేతవాడి. మెడిటేషన్ వేరు, మేనిఫెస్టేషన్ వేరు. ఏ కొత్త పదం వచ్చింది మనకు, మేనిఫెస్టో అయినా కానీ మేనిఫెస్టేషన్. కరెక్ట్ వర్డ్ చెప్పారు మీరు ఫస్ట్ టైం, కరెక్ట్ వర్డ్ చెప్పారు ఇప్పటి వరకు. ఏది? మేనిఫెస్టేషన్. అందులో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంది కదా. ఈ సినిమాలో మొత్తం అరుణ్ నగిపించింది, కానీ ఇప్పుడు ఏమో నవ్వుతున్నావు. నువ్వే నవ్వుతున్నావు కానీ నగిపియాలిగా నువ్వు కూడా. వీళ్ళందరి మధ్యలో అంటే మొత్తం నువ్వు ఉన్నావు కదన్నా, ఇంకా పైసలు తీసుకొని నగిపించినట్టే ఉంటుంది. మేమేదో కూలికి నగిపించినట్టే, కూలి తీసుకొని నగిపించి పోవాలి. అట్లా కాకుండా నాచురల్ గా వచ్చింది ఏదన్నా మీకు? ఫన్నీగా జరిగిందా? ఫన్నీగానన్నా? లొకేషన్ అమ్లా? లొకేషన్ అమ్లా అంటే ఒకటి ఉందన్న, అంటే నాకు పాలు పెరుగు మీగడి ఈ వడ అసలు దగ్గర ఉన్నప్పుడు వాంతింగ్ వచ్చేస్తుంది నాకు. ఓ ఫైట్ సీన్ అప్పుడు వీళ్ళు ఏం చేసారంటే కొడితే నురగరాగ రావాలన్నమాట. ఈయనేం చేసిండు, కావాలని ప్లాన్ చేసి నాకు పాలు పడవని చెప్పి పాలు తెప్పించిండు నురగ కోసం అని చెప్పి. అవి బలవంతంగా అప్పుడు వేయించిండు ఆ పాలు, పచ్చి పాలు తీసుకొచ్చి నాకు పడవని చెప్పి కావాలని తెలిసి ఆ పచ్చిపాలు వేసిండు పగబట్టాయన. అప్పుడు మైండ్ వాయిస్ ఏంది? బూతులే సమయం రాని సంగతి చెప్తాను. అది అయిపోయిన తర్వాత కక్కిరాను నేను. అబ్బా కక్కుడే రికార్డు కావాలేమో సార్, అంతే కదా? కక్కుడు కోసమే కెమెరా పెట్టి ఈయన డిఓపి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మరి ఆ పచ్చిపాలు వేసారు నోట్లో నాకు. డిఓపి ముందు తీసిందా? అతను పెద్ద డిఓపి కదా, పిసి శ్రీరామ్ అసిస్టెంట్, చెన్నైలో నా ఫ్రెండ్ అనమాట. విజయ్ సేతుపతి అని ఒక మూవీ చేశాడు, అనబెల్ సేతుపతి అని. ఇప్పుడు రీసెంట్గా మా మూవీ చేశాడు, జంగిల్ అని ఒక మూవీ చేశాడు. తమిళ్లోనే చేస్తుంటాడు, ఇక్కడ ఫస్ట్ మూవీ. అబ్బాయి ఈ మ్యూజిక్ ఆయన పేరు కూడా శివనేనా? శ్రీచరణ. శ్రీచరణ. శ్రీచరణ్. నేను శ్రీ ఆయన కూడా శివ శ్రీచా శ్రీచరణ్ చరణ్. ఆ ఇచ్చింది కదా మంచి మంచి రీసెంట్గా బేబీ. ఇది ఒకటి మనకి మొన్ననే సుందర మాస్టర్ ఒకటి వచ్చింది, గూఢచారి ఎవరు అండ్ విజయ్ కుల్కర్ణి గారు రెండు పాటలు ఇచ్చారు అన్న సినిమా. ఇంకా మంచిగా టీం కుదిరింది, కొత్త కొత్తలు ఉడుకు రథకం మంచిగా. ఇంకా మీ టీంతో మంచి మంచి సక్సెస్ఫుల్ రావాలి. సక్సెస్ఫుల్ क्या फाना चाहता है? सक्सेसफुल. सक्सेस पाना है, सक्सेस होना है, सक्सेस. सक्सेस ने मैनिफेस्टेशन. सक्सेस मैनिफेस्टेशन चाहिए. इनका मैंने फ्रस्ट्रेशन चाहिए. अभी इंस्टा में रहते हो? उधर ही रहती हूं मैं. अदिना एड्रेस एक्चुअली बॉलीवुड में कादो इंस्टा लो. हां अदिना एड्रेस इंस्टाग्राम में क्या है आईडी? राशि डॉट रियल. नॉट रियल. అది కూడా డాట్ రియలా? రియల్ ఫ్రూట్ జ్యూస్. మీ పేరు ఇన్ని రకాలుగా పలకచ్చు. మేము మెసేజ్ కాల్ కొత్త పర్స్పెక్టివ్ కొత్త ఏక ఏ ఇంటర్వ్యూ రిలీఫ్ హోనే కే బాద్ మెసేజ్ కర్తే అల్ అర్జున్ కో ఫైల్ కే ఘర్ లేకే జాతే ఆప్ హాన్ లేకే జాతే ఔర్ శివా కే నామ్ పే ఆయా అభీ వైబ్రేషన్ తో అచ్చా హై యే డిఫరెంట్ భూతద్దం భీ అగో మనిషి కళ్ళకే భూతార్థం పెట్టింది. ఇది ఎవరిది స్టైల్? ఇది డిజైనింగ్ అంతా మీదేనా? కాన్సెప్ట్ మనోడు ఇచ్చి చేపించుకున్నాడు. చాలా యాంగిల్స్ ఉన్నాయన్న, కనబడతలేరు బయటికి కానీ పెద్దదే మెంటల్ దిమాక్ పెద్దదే. మొత్తం అన్ని అన్న సెట్ లో ఉన్నాయని ఆయన చేసుకుంటాడు. ఒక యాక్టింగ్ ఒక్కటి వదిలిండే కానీ మాకు కొంచెం అది కూడా చాలా వరకు డాన్సర్ అంటాడు, ఆర్ట్ వర్క్ అంటాడు, మ్యూజిక్ అంటాడు, అన్ని అన్ని లిరిక్స్ కూడా రాసిండు పాటకి. లిరిక్స్ కూడా ఇది టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది అన్న, భూతద్దం భాస్కర్ నారాయణ. అది ఏదో ట్రై చేశారు రాయడానికి కాదు, గిటార్ తీసుకొచ్చి శ్రీచరణ్ అన్న ముందు వచ్చి చెప్పు 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 అంటుంటే ఏదో అలా పదాలు చెప్పు. లిరిసిస్ట్ కి పాట ఇలా కావాలి అని చెప్దాం అనుకున్న డిస్కషన్ లో పడ్డాడు. ఒక రెండు మూడు రోజులు చూసిండు, ఇంకా చూసి ఆయననే రాయడం మొదలెట్టి లిరిక్ షీట్ ఇచ్చి ఇట్లా కావాలన్నాడు. నువ్వే రాసుకున్నావు కదా, నేను ఎందుకని వెళ్ళిపోయాను.
అట్లా మాకు పాట వచ్చేసి ఏమైనా పదాలు చెప్పు టూన్కి అన్నప్పుడు అలా పదాలు కొన్ని అల్లిండి అవే బాగున్నాయి అనిపించి ఇంకా అవే పెట్టేశారు. ఫల్టీ టాలెంటెడ్ ఫల్టీ ఇంకా మంచిగా రావాలి ఈ టీంతోనే మంచి ముచ్చట్లు అయినాయి మనతోనే అయితే కానీ అందరు వచ్చి సఫర్లు కొట్టాలి టాకీస్లోకి వచ్చి సఫర్లు కొట్టాలి. మార్చి 1 నాడైతే మనం భూతద్దం భాస్కర్ నారాయణ ఫల్కనికనే జర తిఫలు ఉంది శ్రీ 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 అన్నట్టుంది ఇది మంచిగా ఇంట్లో డివోషనల్గా ఉంది క్రైమ్ ఉన్నది థ్రిల్లర్ ఏవైతే ఊత్కి అవసరమో అవన్నీ పట్టుకుండు లేత ఊత్ కాబట్టి డైరెక్టర్ పురుషోత్తం రాజ్ తర్వాత రాజ్ కాందుకూరుల కొరకు అన్న శివ కాందుకూరి ఇంకా మన ఫైసల్ నిర్మాత పేరేంటిది అన్నకు కూడా మంచిగా ఫైసల్ రావాలి. హీరోయిన్కి మంచిగా అల్లుడు అర్జున్తో మంచిగా క్లోజ్నెస్ రావాలి అట్లనే వీరో కూడా అట్లనే బ్లెస్ చేయాలి శివరాత్రికి. సాయి ఫల్లకి మేడం మీ నెంబర్ తీసుకొని నీకే ఫోన్ చేయాలి. కేర్ టేకర్ అందరు మరి ఓకేనా బా ఎండలు చాలా కొడుతున్నాయి జర కీరాలు ఫుచఫాన్లు ఎక్కువ తినండి తప్పకుండా నీ తోలు జారుగత జర అదే అవసరం స్కిన్ రే స్కిన్ బాయ్ అన్న బాయ్ మరి అందరికి అన్న బాయ్ అన్న మా సినిమా కూడా ప్రీమియర్ చూడండి చూస్తేనే థ్యాంక్స్ అందరికి థాంక్యూ మీరు కూడా చెప్పండి మీ ఊళ్ళకి అంటే ఫాలోయింగ్ అవుతుంటుంది కదా మన సినిమా ఎందుకు చూడాలని ఒక్కొక్కరు చెప్పండి. సో హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడే మా బిత్తిరి సత్తన్నతో ఇంత మంచిగా ముచ్చట్లయింది. సో భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమా ఫస్ట్ మార్చ్ థియేటర్స్లో రాబోతుంది. ఒక చాలా మంచి యునిక్ క్రైమ్ థ్రిల్లర్తో మేము ముందుకు వస్తున్నాము. దయచేసి థియేటర్స్కి రండి. ఒక చాలా చాలా మంచి సినిమా అయితే మేము ప్రామిస్ చేస్తున్నాము. సో ఫస్ట్ మార్చ్ థియేటర్స్లో కలుద్దాం. బోల్ సక్తే అందరికి నమస్కారం. నేను మీరు ఆశీష్ సింగ్. మన మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ ఫస్ట్ మార్చ్కి రిలీజ్ అవుతుంది. మనం చాలా హార్డ్ వర్క్ చేశాను అండ్ చాలా యునిక్ కాన్సెప్ట్ థ్రిల్లర్ సస్పెన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మన మూవీలో. సో థియేటర్స్లోకి వెళ్ళండి చూడండి ఫర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఏమేమి ఉన్నాయి మొత్తం అవ్వాలంతా చెప్పేసారు కాబట్టి కాపీ పేస్ట్ మంచిగా ఎంటర్టైన్ అవుతారన్న ఖచ్చితంగా మార్చ్ ఫస్ట్ థియేటర్కి రండి ఎంజాయ్ చేస్తాం మంచిగా. హాయ్ నా పేరు పురుషోత్తం రాజ్. ఈ మూవీ డైరెక్టర్ని. మీకు ఈ మూవీలో థియేటర్కి వచ్చారంటే ఖచ్చితంగా అంటే ఎంజాయ్ చేసే వెళ్తారు. మీ డబ్బులు వేస్ట్ కావు. మార్చ్ ఫస్ట్ మీకు వస్తుంది. మీ దగ్గరున్న థియేటర్లో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. ఇక గివి ముచ్చట్లు మీరైతే టాకీస్లోకి పోయి కొట్టుండి సఫ్ఫట్లు ఓకేనా. బాయ్ బాయ్. Rest, 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 rest.